ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందు హెడ్లైన్గా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ నాయకులు రావి వెంకటరమణ, నజీర్ అహ్మద్ వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. సుక్కల్లో ఎక్కినాడు రాజశేఖరుడు, ఎన్నటికీ ఎప్పటికీ తిరిగి రాడు. సుక్కల్లో ఎక్కినాడు రాజశేఖరుడు, ఎన్నటికీ ఎప్పటికీ తిరిగి రాడు. తల్లడిల్లుతున్నది ఆంధ్ర రాష్ట్రము, గొల్లుమంటున్నవి ప్రజల హృదయము. పావురాల గుట్టడివి పావనమైనది, రత్సబండరారమ్మని పిలుస్తున్నది. సుక్కల్లో ఎక్కినాడు రాజశేఖరుడు, ఎన్నటికీ ఎప్పటికీ తిరిగి రాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందులో వద్దన సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారస్తులకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలు మోసం చేసే కార్యక్రమం తీసుకుంటుంటే తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారిని మళ్ళా స్మరించుకునే కార్యక్రమం ఏ వర్గాలతో జరగబోతూ ఉంది. వారు మన మధ్య లేనప్పటికి కూడా, 3 సంవత్సరాలు లేనప్పటికి కూడా ఈరోజు పెద్ద యొక్క ప్రజలంతా రాజశేఖర రెడ్డి గారి వైపు, రాజశేఖర రెడ్డి పరిపాలన వైపు చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆశీర్వదిస్తున్న తరుణం ఉంది. ఆ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్స్ చెప్తాను. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు కాదు, రాష్ట్ర ప్రజలు ఈరోజు ప్రభుత్వం చేసే మోసానికి సంబంధించి ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. మరి సుపరిపాలన రాజశేఖర రెడ్డి వస్తుందని వారికి సంబంధించిన భరోసా ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తాను. రాజశేఖర రెడ్డి గారి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత ప్రతి వర్గంలో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి సుఖ సంతోషాలను గుర్తు తెచ్చుకొని మేమందరం కూడా ఒక మంచి నాయకుడిని, ఒక మంచి ముఖ్యమంత్రిని కోల్పోయామని చెప్పి ప్రజలందరూ కూడా ఉండే బరువు ఎక్కి ఈరోజు బాధపడుతున్నటువంటి తరుణంలో ఆయన ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాబోతుందని చెప్పి మేమందరం కూడా రాష్ట్ర ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళా రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మి అందరూ కూడా ఈరోజు